హలో ఆల్ వెల్కమ్ టు మై టీవీ మై మూవీ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు వీ గాట్ ఎన్ ఐడియా అదేంటంటే టాలీవుడ్లో టాలీవుడ్లోనే కాదు ఏ ఫిలిం ఇండస్ట్రీలోనైనా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాడాలంటే భారీ బడ్జెట్ పెద్ద పెద్ద సెట్లు ఓవర్ కాస్ట్యూమ్లు ఇవేం అక్కర్లేదు చిన్న బడ్జెట్లో కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టచ్చు అని చాలా మూవీస్ ప్రూవ్ చేశాయి ఫ్రమ్ ఆల్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ ఫైవ్ మూవీస్ ఇన్ దిస్ వీడియో ఫర్ ది రివ్యూస్ అండ్ అనాలసిస్ ఈ వీడియోలో ఉన్న అన్ని మూవీస్ వాటి బడ్జెట్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాం సో ప్లీజ్ మైండ్ ఇట్ ఆ చిన్న బడ్జెట్ మూవీస్ కూడా డైరెక్టర్స్కి యాక్టర్స్కి ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయాయి అండ్ వాటి గురించి తెలియని వాళ్ళే ఉండరు ఈ వీడియోలో ఉన్న మూవీస్ అన్నిటి గురించి ఫుల్గా తెలుసుకోవాలంటే వీడియోని వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా అండ్ ఇప్పటివరకు మాకు వచ్చిన సబ్స్క్రైబర్స్కి మా వీడియోస్ని అప్ టు డేట్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి లెట్ దమ్ ఆల్సో హ్యావ్ సమ్ టైమ్ పాస్ అలాంగ్ విత్ ఫన్ అండ్ ఇంకా సోదా ఆపేసి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ ఫైవ్ ఆనంద్ ఈ మూవీ శేఖర్ కమలా గారు డైరెక్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ ద బడ్జెట్ ఆఫ్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ ఫైవ్ సెంటర్స్లో మాత్రమే రిలీజ్ చేశారు మూవీ హిట్ టాక్ వచ్చాక హోల్ ఆంధ్రాలో రిలీజ్ చేశారు మూవీ చూసిన వచ్చిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదు అంటే అన్ని మైండ్ సెట్స్ వాళ్ళకి ఈ మూవీ కనెక్ట్ అయిందనే చెప్పాలి ఇంకా స్టోరీ విషయానికి వస్తే రూప వాళ్ళ పేరెంట్స్ని ఒక యాక్సిడెంట్లో కోల్పోతుంది అప్పటి నుంచి సెల్ఫ్గా వ్రతడం నేర్చుకుంటుంది రాహుల్ అనే ఒక అబ్బాయితో లవ్లో పడుతుంది కానీ కొన్ని రీజన్స్ వల్ల రాహుల్ రూపని వదిలేస్తాడు ఆనంద్ అనే ఒక రిచెస్ట్ పర్సన్ రూప వాళ్ళ నైబర్గా వాళ్ళ పక్కింటిలోకి వస్తాడు అండ్ ఆ తర్వాత రూపాకి ఎట్లా హెల్ప్ చేశాడు రూపా అండ్ ఆనంద్ లవ్లో ఎట్లా పడ్డారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మూవీ క్యాప్షన్ మీరు చూస్తే ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఉంటుంది అంటే కాఫీ ఎలా అందరికీ నచ్చుతుందో ఇన్ ద సేమ్ వే ఈ మూవీ కూడా అందరికీ నచ్చుతుందని గ్యారంటీతోనే ఈ క్యాప్షన్ పెట్టారనుకోవచ్చు ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి నియర్లీ త్రీ మంత్స్ పట్టింది అండ్ ఈ మూవీని ఏ ప్రొడ్యూసర్ దగ్గరకు తీసుకెళ్ళినా చాలామంది స్టోరీ సింపుల్గా ఉందని రిజెక్ట్ చేశారంట కానీ ఆ స్టోరీని అస్సలు వదలకుండా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు ఆ స్టోరీ విని కొంచెం ఫండ్ ఇచ్చారంట అండ్ ఈ మూవీలో ఆనంద్ కజిన్గా యాక్ట్ చేసిన అనీష్ కురువిల్లా గారు ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి మూవీని ముందుకు నడిపించారనే చెప్పాలి ఈ మూవీలో ఉండే ఇల్లు కూడా సెట్లు ఏం వేయకుండా హైదరాబాద్లో నిజంగా కట్టుకున్న ఇంట్లోనే షూట్ చేశారంట అసలు ఈ మూవీని ఎందుకు తీయాలనుకున్నారంటే మిడిల్ క్లాస్ పీపుల్ని చాలా మూవీస్లో తక్కువ చేసి చూపిస్తుంటారు అందుకని దానికి ఆపోజిట్గా ఈయన తీసే మూవీస్ అన్నింటిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ఒకసారి ఈయన మూవీస్ అన్ని అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ మూవీలో ఉండే అన్ని ఫ్రేమ్స్ ఇంక్లూడింగ్ పాటలు కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చారు ఏది ఓవర్గా లేదు ఈ మూవీలో పాటలు రాసింది వేటూరి గారు నియర్లీ వన్ మంత్ తీసుకున్నారంట ఎందుకంటే ప్రతి లిరిక్లో కూడా కొన్ని వేల ఎక్స్ప్రెషన్స్ కనిపించాలని కమల గారు వేటూరి గారి కండిషన్ పెట్టారంట దట్ కమ్స్ విత్ సిక్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం ఈ మూవీలో లీడ్ రోల్గా చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ టైంలో అంతగా పాపులర్ కాలేదు సో తెలుగు అంత వచ్చేది కాదంట సో వాళ్ళతో చాలా కష్టాలు పడ్డారు కమల గారు సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి హైలైట్స్ అయితే ఇక్కడ డిస్క్రైబ్ చేసాం ఇంకా మూవీ ఎవరైనా చూడకపోతే గో వాచ్ ఇట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్ నెంబర్ ఫోర్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా అందరు చూసుంటారు ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ ముందే వచ్చిన ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ ఈ మూవీ బడ్జెట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సే అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగానే కలెక్ట్ చేసింది చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి మూవీకి చంద్రశేఖర్ ఎల్లెటి గారు డెబ్యూ ఫిలిమ్తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి అయితే స్టోరీ విషయానికి వస్తే ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక ముంబై మాఫియా అతను హైదరాబాద్ పోలీస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్లో ఉంటాడు వాడిని వెతికి పట్టించిన వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అతను దుబాయ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ముంబైని కంట్రోల్ చేద్దామని అనుకుంటాడు హైదరాబాద్ నుంచి కాట్మండో వెళ్ళే ఫ్లైట్ని హైజాక్ చేసి కాఠ్మండో వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోదామని చూస్తాడు దానికి అతను బ్రతకడానికే డబ్బులు కావాల్సిన ఒక నలుగురిని అసలు క్రైమ్ రికార్డ్సే లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తన ఉన్న ఫ్లైట్ని హైజాక్ చేయమని చెప్తాడు ఆ ఫ్లైట్లో హోమ్ మినిస్టర్ కూడా ఉంటాడు అయితే వాళ్ళ ప్లాన్ ఏంటంటే హోమ్ మినిస్టర్ ఒక్కలనే ఆ ఫ్లైట్లో ఉంచి ప్యాసెంజర్స్ అందరినీ ఫ్లైట్లో ఉంచి దింపేసి కాట్మండో వెళ్ళాలని కానీ అక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే ఆ నలుగురు పోలీస్ నుంచి వచ్చే ప్రైజ్ మనీ కోసం ఇర్ఫాన్ ఖాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వక ముందే దింపేసి ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోతారు అయితే అక్కడి నుంచి ఏం జరుగుతుంది ఆ నలుగురికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మిగిలిన స్టోరీ నిజానికి ఆ టైంలో ఇంత పెద్ద ఫిలిం విత్ లో బడ్జెట్ తీశారంటే చాలా గ్రేట్ ఏఎలెటి గారి స్టోరీకి స్క్రీన్ ప్లేకి అయితే హ్యాట్స్ ఆఫ్ డెబ్యూ యాక్టర్స్ కూడా దిడిట్ దెడ్ బెస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క సీన్లో వాళ్ళ యాక్టింగ్స్లో మనల్ని మెస్పరైజ్ చేశారు అండ్ మ్యూజిక్ పాటలు టెన్షన్ తెప్పించే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఆ కాలంలో చాలా కొత్తగా ట్రై చేశారని చెప్పాలి ఈ రోజుల్లో కూడా అవే బాగా పాపులర్ అయ్యాయి అండ్ ఈ మూవీ వేరే భాషల్లో కూడా రీమేక్ అయింది అవి కూడా బాగానే ఆడాయి కానీ ఈ మూవీకి సీక్వల్గా అయితే టూ పాయింట్ వన్ తీశారు అది కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి అయితేకి వచ్చినంత మంచి టాక్ అయితే టూ పాయింట్ ఓకి రాలేదు నెంబర్ త్రీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అసలు థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూర్చుని చూసే ఒక బెస్ట్ క్రైమ్ కామెడీ ఫిక్షనల్ థ్రిల్లర్ ఈ మూవీలో లేని జానర్ అంటూ లేదు అసలు మూవీ విత్ నవరసాలంటే ఇదేనమ్మో ఎటువంటి మైండ్ సెట్లో ఉన్నా ఈ మూవీ చూస్తే మన మూడే మారిపోతుంది మూవీ చూస్తున్నంతసేపు థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు అన్ని థ్రిల్లర్ మూవీస్ మనకు అర్థం కావు అండ్ కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది చూసేంతసేపు కానీ ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్ కట్గా చూపించారనే చెప్పాలి ఈ మూవీని ఈ మూవీ అందరూ చూసే ఉంటారు కానీ చెప్పాలని చెప్తున్నా స్టోరీ చనిపోయిన వాళ్ళ అస్థికాలని కాశీలో కలిపితే పుణ్యం వస్తుంది అనేది మన పూర్వీకుల నమ్మకం అదే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం అయితే ఆ నమ్మకాన్ని పెట్టుకుని కొంతమంది ఒక ఊరిలో పేద జనాల ఆస్తికల్ని కాశీలో కలుపుతామని చెప్పి దానికి ఇంత ఖర్చు అవుతుందని వాళ్ళ దగ్గర తీసుకుని శవాలను ఎవ్వరికీ తెలియకుండా రైల్వే ట్రాక్స్ మీద పడేస్తుంటారు ఇదే ఒక పెద్ద బిజినెస్గా మారిపోతుంది సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే ఒక డిటెక్టివ్ నెల్లూరులో ఉంటాడు చాలా ఫన్నీగా తన లైఫ్ని గడుపుతుంటాడు అయితే అతను ఈ కేసుని సాల్వ్ చేయడంలో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడనేదే స్టోరీ ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ ఫన్ ఎవర్ అండ్ ఇంకా స్టోరీ కాకుండా వేరే ఆస్పెక్ట్స్లోకి వెళ్తే ఈ మూవీలో పెద్దగా పాటలు ఏమి లేవు అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారు జనాలు అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించేందుకు చాలా అంటే చాలా సింపుల్గా చూపించారు ఈ మూవీకి మంచిగా పేరు తీసుకొచ్చిందంటే అది నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అండ్ మార్వలస్ ఎందుకంటే ప్రతి సీన్లో కూడా జీవిన్ చేశాడనే చెప్పాలి అండ్ ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే వామ్ మాటల్లో కూడా డిస్క్రైబ్ చేయలేం ఫ్రేమ్లో అతను కనిపిస్తే చాలు ఇంకెవరిని చూడాలనిపించదు అంత మంచిగా చేసాడని చెప్పాలి అండ్ దీనివల్ల అతనికి చాలా అవార్డ్స్ వచ్చాయి అండ్ ఇంకో ప్లస్ పాయింట్ అయితే స్టోరీ ఇప్పటి వరకు తెలుగులో చాలా క్రైమ్ స్టోరీస్ వచ్చాయి కానీ అన్నింటిలో ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ మిగతా క్యాస్ట్ యాక్టింగ్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి మూవీకి ద మ్యానర్ ఇన్ విచ్ ట్విస్ ఆర్ రివీల్డ్ అండ్ సస్పెన్స్ ఆర్ కెప్ట్ టిల్ లాస్ట్ టెన్ మినిట్స్ ఆర్ టూ గుడ్ అండ్ మూవీలో ఉండే లొకేషన్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాయి ఈ మూవీలో విజువల్స్ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నేరేషన్ ఇవన్నీ కలిసి మూవీని చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాయి నాకు తెలిసి మళ్ళీ ఇట్లాంటి మూవీని మనం టాలీవుడ్లో ఎక్స్పెక్ట్ చేయలేము నెంబర్ టూ క్షణం ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది టాలీవుడ్ జేమ్స్ బాండ్ గురించి అడవిశేష్ అతని ఇచ్చే స్టోరీ నేరేషన్ డైరెక్టర్ చెప్పే విధానం డైరెక్టర్ మనకి చూపించే విధానం అది మనం రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ కలిపి మూవీకి ఒక హైప్ క్రియేట్ చేసేయనే చెప్పాలి లేకపోతే మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వదు ఒక గంట యాభై ఎనిమిది నిమిషాలు ఫుల్ కాన్సన్ట్రేషన్ మూవీ మీద పెట్టి ప్రతి ఫ్రేమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేసే విధంగా చేస్తుంది మూవీ ట్విస్ట్లు సస్పెన్స్లు అయితే ఇంకో రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి ఈ మూవీలో మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఆదా శర్మ యాక్టింగ్ గురించి ఒకసారి నార్మల్గా యాక్ట్ చేయడం ఇంకోసారి గుర్తులేనట్టు ఒకసారి ఎమోషన్ అవ్వడం ఇంకోసారి యాడ్ ఇవన్నీ కలిపి తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్గా చేసిందని చెప్పాలి అండ్ అడవిశేష యాక్టింగ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అయితే సూపర్ అండ్ ఎక్సలెంట్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సేషన్ ఆదా శర్మ ఫ్లాష్ బ్యాక్లో ఒకే కాలేజీలో చదువుతుంటారు అది తన యాటిట్యూడ్తో ఆదా శర్మనే లవ్లో పడేస్తాడు పెళ్లి చేసుకుందామని కూడా ఫిక్స్ అవుతారు కానీ శర్మ వాళ్ళ పేరెంట్స్ వల్ల ఆ పెళ్ళిని వద్దనుకుంటారు అండ్ చాలా అయిపోతారు ఆదా శర్మ వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది అండ్ ప్రజెంట్ స్టోరీలో శర్మ వాళ్ళ కూతుర్ని స్కూల్లో దింపుతుంది అండ్ నెక్స్ట్ మూమెంట్ ఆదా శర్మని ఎవడో కొట్టి వాళ్ళ పాపని తీసుకెళ్ళిపోతారు అయితే ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు చేశారు డిమాండ్స్ ఏంటి ఇందులోకి సేష్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు ఆదర్ శర్మకి ఎట్లా హెల్ప్ చేశాడు అనేది స్టోరీ శేష్కి ఇటువంటి కొత్త ఐడియాస్ ఎట్లా వస్తాయి కానీ వచ్చిన ఐడియాస్ అన్నిటి నుంచి చాలా కొత్తగా డిజైన్ చేస్తాడు అండ్ చాలా కొత్తగా చూపిస్తాడు కూడా ఏ రెండు మూవీస్లో కూడా సిమిలారిటీ ఉండదు అండ్ యాక్టింగ్ కూడా ఏం తక్కువ కాదు ఈ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ప్రెసెస్ అస్ ద రియల్ ఫీల్ ఆఫ్ టాలీవుడ్ జేమ్స్ బాండ్ ఎవరు పెట్టరు కానీ పేరు చాలా కరెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి దానికి తగ్గట్టుగా చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ అండ్ ఫ్లాష్ బ్యాక్లో యాటిట్యూడ్కి ఫ్లాట్ అయిపోతాం అండ్ అనసూయ కూడా బాగా చేసింది తన అందాన్ని గ్లామర్ని పక్కన పెట్టి ఒక కాప్ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని చెప్పాలి ట్విస్ట్లు కూడా కరెక్ట్ టైంలో రివీల్ చేయడం అండ్ మండల్ని రియలైజ్ చేశారనే చెప్పాలి అండ్ ఎప్పుడు కమెడియన్ లాగా చేసే సత్యం రాజేష్ కూడా ఒక ఫ్రస్ట్రేటెడ్ కాప్ లాగా బాగా చేశారు మనం ఇప్పటి వరకు అతని నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూడలేదు కెరియర్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్కి ఇది నిలిచిపోతుందనే చెప్పాలి విల్ నెవర్ ఫర్గెట్ ఎట్ ఇస్ బ్యూటిఫుల్ ఫ్రస్ట్రేషన్ ఇన్ ద మూవీ క్లైమాక్స్ అనేది ఈ మూవీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అందుకు ఆ క్లైమాక్స్ మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు ఈ మూవీకి కూడా ద గ్రేట్ ఎండింగ్ ఇచ్చారనే చెప్పాలి వీల్ నెవర్ ఫీల్ ద ఇన్కన్వీనియన్స్ విత్ ద మూవీ క్లైమాక్స్ అండ్ మూవీ రిలీజ్ అవ్వకముందు ఎటువంటి హైప్ క్రియేట్ చేయలేదు కానీ మూవీ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా మంచి టాక్ వచ్చింది అండ్ చాలా మంచి పేరు కూడా వచ్చింది శేష్కి అండ్ బికెమ్ వన్ ఆఫ్ ది వెల్ నోన్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అండ్ చెప్పడం మర్చిపోయా ఈ మూవీ బడ్జెట్ కూడా జస్ట్ వన్ పాయింట్ వన్ క్రోర్ అంటే జస్ట్ కోటి పది లక్షలు ఇంత మంచి మూవీ ఇంత తక్కువ బడ్జెట్లో తీయడం చాలా తక్కువ కేసెస్లో చూస్తుంటాం అండ్ మూవీస్ కూడా హిట్ అవుతాయో లేదో అని ఒక టెన్షన్ కానీ ఈ మూవీ ఆ రికార్డ్నే బ్రేక్ చేసిందని చెప్పాలి నంబర్ వన్ చూపులు ఈ మూవీ అందరూ చూసే ఉంటారు ఎందుకంటే అంత మంచి టాక్ వచ్చింది మూవీకి ఈ మూవీ బడ్జెట్ కూడా జస్ట్ జస్ట్ అంటే జస్ట్ సిక్స్టీ ల్యాక్స్ అసలు నాకు తెలిసి అంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ ఫర్ ఫుల్ ఫండ్ తీయడం చాలా కష్టం కానీ చాలా అంటే చాలా సింపుల్గా తీశారనే చెప్పాలి తరుణ్ భాస్కర్ నిజంగా ఎంత మంచి మూవీ మనకి ఇచ్చినందుకు తరుణ్ భాస్కర్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు అసలు లైఫ్ ఆఫ్ ఎ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ హూ కేమ్ టు ద రాంగ్ అడ్రస్ అనేది మనం ఎక్స్పెక్టే చేయలేం కానీ మన ఊహలకే అందని విధంగా రాశారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అది కూడా ఒక చెఫ్ అవుదామనుకున్న అబ్బాయి అండ్ ఒక మంచి రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనుకున్న అమ్మాయి రాంగ్ బేలిచూపుల్లో కలవడం ఏంటో చాలా మెస్మరైజింగ్ ఉంది ఆ థాటే అండ్ అది చూపించే విధానం కూడా చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి ఇప్పటి వరకు ఇంత మంచి ఫిలిం తెలుగులో రాలేదు అండ్ రాదు కూడా అంత మంచిగా మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత లెవెల్లో రాసి తీశారు అండ్ యాక్టింగ్స్ అయితే విజయ్ అండ్ రీతు చింతేసారనే చెప్పాలి కామెడీ టైమింగ్స్ ఆఫ్ ప్రియదర్శి అండ్ అబ్బాయి ఆల్సో టూ గుడ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే విజయ్ వాళ్ళ నాన్నతో ఉండే సీన్స్ కానీ ప్రియదర్శి అనిల్ కుర్విల్లా గారితో ఉండే సీన్స్ కానీ సూపర్ ఆఫ్ కామెడీగా ఉంటాయి నేను ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ సీన్సే చూసి నవ్వుకుంటుంటా ఏ యాక్టర్కైనా సెకండ్ ఫిలింతో ఇంత మంచి పేరు రావడం చాలా కష్టం కానీ సెకండ్ ఫిల్మ్ అని కాకుండా ఏ ఫిఫ్టీ ఎయిత్ ఫిలింలోనో లేదా హండ్రెడ్ ఫిలింలోనో చేసినట్టు ఒక ఈస్తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు విజయ్ దేవరకొండ అండ్ రీతు కూడా స్ట్రిక్ట్గా ఉండే సీన్స్లో ఎరక్కొట్టేసిందనే చెప్పాలి అండ్ క్లైమాక్స్ ఈజ్ ఆల్సో సూపర్ ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పడం అనేది చాలా బాగా చూపించారు అండ్ చాలా రియలిస్టిక్గా చూపించారనే చెప్పాలి ఓవరాల్గా మూవీ విత్ సో మచ్ ఫన్ ఎమోషన్ రియలిస్టిక్ మూమెంట్స్ అండ్ గ్రేట్ ఎండింగ్ అంటే నా మైండ్లోకి వచ్చేది పెళ్లి చూపులు ఇంకెవరైనా మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి నో డౌట్ అందరికీ నచ్చుతుంది మూవీ గో వాచ్ ఇట్ సో దట్స్ ద వీడియో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏ మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి వీల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ విత్ యూర్ ఓన్ రిక్వెస్ట్స్ థ్యాంక్ యూ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సైనింగ్ ఆఫ్ టీమ్ మై టీవీ మై మూవీ